నుంచి బొల్లపల్లికి స్టేషన్ ఇన్ఛార్జ్ గా చార్జ్ తీసుకున్న ఎస్ఐ రవికృష్ణ. ఎస్ఐ రవికృష్ణ మాట్లాడుతూ ప్రజలందరూ ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని తెలిపారు. బొల్లపల్లి మండలంలో ఎక్కడా కూడా నాటుసారా గుట్కా పేకాట ఎలాంటి అసంఘిక సంఘటనలు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బొల్లపల్లి ప్రజలు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఏ సమయంలో అయినా అందుబాటులో ఉంటానని తెలిపారు. మండల ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని తెలిపారు. మండల ప్రజలందరికీ నమస్కారాలండి. నేను కొత్తగా బొల్లపల్లి పోలీస్ స్టేషన్లో స్టేషన్ ఇన్ఛార్జ్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎవరు ఎవరితో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంటూ పోలీసులకు సహకరించాలి. అలానే మండలంలో ఎక్కడ కూడా నాటుసారా కాయడం కానీ గుట్కా పేకాట ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ ఎవరు నిర్వహించినా మేము ఊరుకునేది లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడను. అలానే ఇంకా ఎలాంటి గొడవలు అయినా ఎలాంటి చిన్న చిన్న మీకు ఏదైనా సమస్యలు వస్తే మీరు వెంటనే నాకు తెలియజేయండి. ఏ సమయంలో అయినా మీరు నాకు ఫోన్ చేసి నన్ను సంప్రదించవచ్చు. మీరు చెప్పిన విషయం మీద వెంటనే స్పందించి దాన్ని తగ్గట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని మీరు ఏదైనా సమస్య వచ్చిన మీలో మీరు గొడవలు పడి కొట్టుకోవడం వల్ల కొట్టుకొని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి మండల ప్రజలందరూ ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసులు సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను.